సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ సార్? యా ప్లీజ్. సో నేను చూసిన రీసెంట్ ఆర్టికల్స్లో ఒకటి చూశాను, నందమూరి తారక రత్న అని నందమూరి ఫ్యామిలీ కావచ్చు, నందమూరి కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే అందరు కాదు కొంతమంది ఫ్యామిలీ కావచ్చు, కొంచెం దూరంగా పెట్టిన మాట వాస్తవం, బట్ ఈ మధ్య మళ్ళీ దగ్గర అవుతున్నారు, దగ్గర అయ్యారా అవ్వలేదా అనే క్లారిటీ కూడా ఎవరికి తెలియదు. నిజంగా ఫ్యామిలీ మిమ్మల్ని దూరం పెట్టిందా సార్? లేదండి, ఎప్పుడూ లేదండి. నన్ను చిన్నప్పటి నుంచి అలా చూసుకుంటున్నారు, ఫ్యామిలీ మొత్తం అలాగే చూసుకుంటారండి. సీ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్ అండి, ఈ రాతల వల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికి తెలియదు. ఫ్యామిలీ పరంగా వస్తే అండి, వీ డోంట్ కమ్అట్ అండ్ టాక్. మేము ఆన్సర్ ఎందుకు చేయమంటే వీ డోంట్ ఫైండ్ ఇట్ నెసెసరీ. ఇప్పుడు నా గురించి నా ఇప్పుడు మీరు చెప్పారు తమ్ముడు గారికి ఏంటిది కాంపిటీషన్గా నన్ను లాంచ్ చేశారని, లేకపోతే మా ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయని చెప్పి ఇంకా వేరే న్యూస్లో రాశారు. సో వీ డోంట్ లైక్ టు ఆన్సర్ టు దాట్ అండి, ఎందుకంటే మేమేంటో మాకు తెలుసు. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ మేము బయటికి వచ్చి ఎందుకు మాట్లాడాలా? ఏదో ఒకటి తప్పైతే ఓకే, డెఫినెట్గా ఇప్పుడు మీరున్నారు, ఐ గాట్ అ ఛాన్స్ టు టెల్ యూ. సో మాకు విభేదాలు ఏమీ లేదు. అండ్ నందమూరి ఫ్యామిలీ ఈజ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ అండి. సి మాకు నేర్పించిన వాల్యూస్ వేరు, తాతగా నేర్పించిన వాల్యూస్ వేరు, ఆ ప్రేమలు వేరు. మా అత్తలు కానివ్వండి, మా బాబాయిలు కానివ్వండి, పెద్దనాన్నలు కానివ్వండి, దే ఇప్పుడు పెద్దనాన్న అని పిలుస్తున్నాం, బాబాయ్ని పిలుస్తున్నాం, కానీ వాళ్ళు కూడా నాకు తండ్రి లాంటి వాళ్ళే, అత్తమ్మలు ఉన్నారు, వాళ్ళు మాకు అమ్మ లాంటి వాళ్ళే. సో ఎప్పుడూ కూడా నన్ను దూరం పెట్టలేదండి. ఒకే ఒక కొడుకు మీరు నాన్నకి, నాన్నతో ఎలా ఉంటుంది రిలేషన్? చిన్నప్పటి నుంచి వండర్ఫుల్ రిలేషన్ అండి. అంటే ఈ థాట్ మీ ఎవ్రీథింగ్, ఆ వాల్యూస్ చెప్పాను కదండి. ఫస్ట్ ఆయన నాకు నేర్పించింది ఏంటంటే తాతగారి పేరు పోకూడదు, వాట్ ఎవర్ యు డూ ఓకే, ఐఎమ్ దేర్ టు బ్యాక్ యూ అప్, కానీ ఏదైనా కూడా తప్పు చేయొద్దు. తప్పులు చేయటం అనేది సహజం అండి, అంత ఏ తప్పు చేయొద్దంటే తాతగారి పేరు పోయే తంట తప్పు నువ్వు చేయకూడదు అనేది అనిపించారండి. ఓకే. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండి. నాకు జన్మనిచ్చారు, ఈ థాట్ మీ వాల్యూస్ పెంచారు. సో అమేజింగ్ ఫాదర్ అండి, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. నందమూరి మోహన్ కృష్ణ గారు. మోహన్ కృష్ణ గారు అండి. నందమూరి ఫ్యామిలీలో అందరికీ కొంచెం మీడియా ముందుకు రావటం, బిల్డప్ ఇచ్చుకోవటం, షో ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, తక్కువ మందిని చూసాం మేము. మేము కూడా మామూలు మనుషులమే అండి, మేము కూడా మామూలు మనుషులమే. ఇప్పుడు యా తాతగారు కష్టపడ్డారు, మమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చారు. అదే చెప్తున్నాను, ఈరోజు నేను కూర్చుని నేను మాట్లాడగలుగుతున్నానంటే కేవలం నందమూరి రామారావు గారి, తారక రామారావు గారి మనవడు గారండి. తారక రత్నగా మేబీ ఆయన మనవడు కాకపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడో నాకే తెలీదు. సో ఇట్ ఈస్ బీన్ ఈజీ ఫర్ మీ ఇండస్ట్రీకి రావటం కానివ్వండి, యునో ద కాంటాక్ట్స్ దట్ ఐ హ్యావ్, అందరితో కలుస్తాం కానివ్వండి, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఫీల్ ఐఎమ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఇచ్చితే మీకు నొప్పి వేస్తుంది, నన్ను ఇచ్చితే నాకు నొప్పి వేస్తుంది. సో వి బోత్ ఆర్ ద సేమ్. ఏంటంటే నందమూరి అనేది డిఫరెన్స్, అంతే. నందమూరి తారక రామారావు గారు ఉన్నంత సేపు నందమూరి ఫ్యామిలీ అంటే ఒకలాగా ఉంటుంది, బయట ఇచ్చే హాస్పిటాలిటీ ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. బట్ తాతగారు వెళ్ళిన తర్వాత ఆ లెగసీ అనేది ఎవరో ఒకళ్ళే తీసుకోవాలి, అందరం తీసుకోవాలి. అది ఎవరు ఎక్కువ కంటిన్యూ చేసేవాళ్ళు, ఫ్యామిలీ అంతా కలవాలి, ఒకటిగా ఉండాలి, గొడవలు ఉండకూడదు, వీఆర్ విత్ యూ అండ్ వీఆర్ వన్ ఫ్యామిలీ. అదే చెప్పాను కదండి, ఇప్పుడు బాబాయిలు అందరూ ఉన్నారు, అత్తమ్మలు ఉన్నారు, ఎవ్రీ వన్ టుక్ అన్ ఇనిషియేటివ్ అండి. ఒకళ్ళనేది కాదు, హరిపద్నన్ గారు ఉన్నారు, హీ ఆల్వేస్ వాంటెడ్ ద ఫ్యామిలీ టు బీ టుగెదర్. బాలబాబాయ్ ఉన్నారు, బాలబాబాయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ఆయన సరదాగా మాట్లాడతారు, చేయండి అది చేయండి అని. అత్తమ్మలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ నాకు ఇది కావాలంటే డెఫినెట్గా నుంచుంటారు. సో ఒకళ్ళనేది కారణం, దిస్ ఈజ్ అ యునైటెడ్ ఫ్యామిలీ అండి. 11 మంది పిల్లలు ఆయన కన్నారు, అందరు యునైటెడ్గా ఉన్నారు. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఇద్దరిని మనం కంటాం, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా లేదో మనకి తెలియదు. ఇప్పుడు నా కొడుకు కానివ్వండి, నా కూతురు కానివ్వండి, రేపు కలిసి ఉంటారు లేదు నాకు తెలియదు. బట్ వాట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ ఇస్ 11 మంది పిల్లలు అలాగే ఉన్నారండి. దే హావ్ నెవర్, ఎవరికి ఏమీ డిఫరెన్సెస్ లేవు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ. చిన్న చిన్న ఏందా కానీ అసలు బయటికి చూపించరు ఆ ఫ్యామిలీలో, అదేంటో నాకు. చిన్న చిన్నవి కూడా అసలు ఎప్పుడు లేదండి, ఇట్ వాజ్ నెవర్ దేర్. అంటే ఆ ప్రేమ వేరండి, మాకున్న ప్రేమలు వేరు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండి.